నమస్కారం కింగ్స్ డిఎస్సి ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం పదవ తరగతిలోని పదహారవ పాఠం భారత స్వతంత్ర ఉద్యమం ఈ యొక్క లెసన్ సంబంధించి ఆల్రెడీ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా టెక్స్ట్ బుక్ లో ఉన్న లెసన్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క లెసన్లో ఇంటర్మీడియట్లోని పదమూడవ పాఠం చరిత్ర విభాగంలో భారత స్వతంత్ర ఉద్యమం గురించి మొదటి సంవత్సరంలో పేర్కొడింది ఇప్పుడు ఈ యొక్క లెసను టెక్స్ట్ బుక్ నుండి ప్రతి అంశాన్ని కూడా తీసుకుని ఏ ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్ తరువాత సమరసీల జాతీయ ఉద్యమం ఈ సమరసీల జాతీయ ఉద్యమాన్ని ఏమంటారంటే విప్లవ ఉద్యమం అంటారు సమరశీల జాతీయ ఉద్యమానికి ఉన్న మరొక పేరేంటి అంటే విప్లవోద్యమం ఈ సమరసీల జాతీయోద్యమ నాయకులకు ఆదర్శం ఏంటి అంటే ఐరిష్ తీవ్రవాదులు రష్యన్ శూన్యవాదులు ఐరిష్ తీవ్రవాదులు రష్యన్ శూన్యవాదులు వీరు ఆదర్శంగా ఉన్నారు సమరశీల జాతీయోద్యమ నాయకులకు ఈ సమరశీల జాతీయోద్యమ లేదా విప్లవ ఉద్యమం యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి అంటే నిరంకుశంగా వ్యవహరించే బ్రిటిష్ అధికారుల మీద ఆయుధాలతో దాడి చేసి హతమార్చడం ఎవరైతే బ్రిటిష్ వారు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారో వారి మీద ఆయుధాలతో దాడి చేసి వారిని హతమార్చడం తద్వారా ఇతర అధికారులు ఎవరు కూడా దుర్నీతిలో వ్యవహరించకుండా చేయడం ఇది ఈ సమరసీల జాతీయ ఉద్యమం ప్రధానమైన లక్ష్యం తర్వాత ఈ జాతీయ ఉద్యమకారులు ప్రజల హృదయాలలో నిలిచిపోవడానికి కారణం ఏంటి అంటే అపారమైన దేశభక్తి ప్రాణతర్పణం చేయడానికి కూడా సన్నద్ధంగా ఉండడం ఈ లక్షణాల వల్ల ప్రజల హృదయాలలో ఈ విప్లవోద్యమ నాయకులు నిలిచిపోయారు శాశ్వతంగా కూడా తర్వాత కేంద్రీకృతం ఏ ప్రాంతాలలో విప్లవోద్యమం కేంద్రీకృతమే ఉంది అంటే మహారాష్ట్ర బెంగాల్ పంజాబ్ విదేశాలలో కూడా ఈ యొక్క ఉద్యమం అనేది వ్యాపించింది సమరశీల జాతీయ ఉద్యమం ఏ ఏ ప్రాంతాలలో విస్తరించి ఉంది అంటే మహారాష్ట్ర బెంగాల్ పంజాబ్ విదేశాలలో కూడా విస్తరించి ఉంది ఇప్పుడు మహారాష్ట్ర గురించి చూసినట్లయితే ఈ మహారాష్ట్రలో ఉన్న విప్లవ ఏంటి అంటే బ్రిటిష్ అధికారులు హత్య చేయబడ్డారు బ్రిటిష్ అధికారులు హత్య చేయబడ్డారు ఇప్పుడు పద్దెనిమిది వందల తొంభై ఏడు పోనాలోనే ఎవరా బ్రిటిష్ అధికారులు హత్య చేయబడిన వారు అంటే రాండ్ ఐరిస్ట్ రాండ్ ఐరిస్ట్ వీరు బ్రిటిష్ అధికారులు వీరు పద్దెనిమిది వందల తొంభై ఏడులో పోనాలో హత్య కావించబడ్డారు దేని గురించి అంటే ప్లేగ్ నివారణ చర్యలు అమానుషంగా అమానుషంగా అమలు జరిపినందుకు పోనాలో హత్య కావించడం జరిగింది ఎవరు హత్య చేశారు ఈ రాండు ఐరిస్ట్లను అంటే ఇక్కడ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటి అంటే దామోదర్ చాపేకర్ బాలకృష్ణ చాపేకర్ దామోదర్ చాపేకర్ బాలకృష్ణ చాపేకర్ వీరిరువురు కూడా సోదరులు వీరు రాండు ఐరిస్ట్లను హత్య చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వం ఈ దామోదర్ చాపేకర్లను బాలకృష్ణ చాపేకర్లను కూడా ఉరి తీసింది ఉరి తీసింది తర్వాత నాసిక్ కుట్ర ఇవంతా కూడా మహారాష్ట్రలో సంభవించిన విప్లవ ఉద్యమం నాసిక కుట్ర సంబంధించి పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో అభినవ భారత్ విప్లవ సంస్థ అనేది స్థాపించబడింది పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో అభినవ భారత్ విప్లవ సంస్థ అనేది స్థాపించబడింది ఈ సంస్థ యొక్క సారథులు ఎవరు అంటే దామోదర్ సావర్కర్ గణేష్ సావర్కర్ దామోదర్ సావర్కర్ గణేష్ సావర్కర్ ఇప్పుడు ఈ గణేష్ సావర్కర్ గురించి చూసినట్లయితే బ్రిటిష్ విద్రోహ పూరిత రచన చేసినందుకు ఈ గణేష్ సావర్కర్కు దీపాంతరవాస శిక్ష విధించారు బ్రిటిష్ వారు అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేస్తున్నాడు అనే ఉద్దేశం మీద గణేష్ సావర్కర్కు దీపాంతరవాస శిక్షను విధించడం జరిగింది బ్రిటిష్ వారు ఈ దేపాంతరవాస శిక్షను ఎవరు విధించారు అంటే జాక్సన్ విధించడం జరిగింది గణేష్ సావర్కర్కు దీపాంతర వాస శిక్షను జాక్సన్ విధించడం జరిగింది ఎవరి జాక్సన్ అంటే నాసిక్ జిల్లా జడ్జి మహారాష్ట్రలోని నాసిక్ అంటే గోదావరి పుట్టిన ప్రాంతం ఆ నాసిక్ జిల్లా జడ్జి ఈ జాక్సన్ అనే ఆయన ఈ జాక్సన్ ఏం చేశాడంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రచన చేస్తున్నాడని చెప్పేసి గణేష్ సావర్కర్ని దీపాంతర వాస శిక్షకు అప్పచెప్పడం జరిగింది తర్వాత ఈ యొక్క అభినవ భారత్ విప్లవ సంస్థ స్థాపించిన సంస్థలో నుంచి వచ్చిన ఒక సభ్యుడే అనంత లక్ష్మణ్ కార్ కేర్ అనంత లక్ష్మణ్ కార్కేర్ ఈ అనంత లక్ష్మణ్ కార్కేర్ అనే ఆయన ఈ అభినవ భారత్ విప్లవ సంస్థ సభ్యుడు ఈయన గణేష్ సావర్కర్ని దీపాంతర వాస విధించాడు అని చెప్పేసేసి జాక్సన్ని కాల్చి చంపడం జరిగింది ఎప్పుడైతే కాల్చి చంపాడో ఈ కాల్చి చంపడాన్ని నాసిక్ కేసుగా ప్రసిద్ధి పొందింది ఇదే నాసిక్ కుట్ర కేసు నాసిక్ కుట్ర కేసుగా ప్రసిద్ధి పొందింది ఈ కేసులో ఇరవై ఏడు మందికి శిక్షలు పడ్డాయి ఎంతమందికి పడ్డాయి నాసిక్ కుట్ర కేసులో అంటే ఇరవై ఏడు మందికి శిక్షలు విధించడం జరిగింది ఇందులో దామోదర్ సావర్కర్ ఈ దామోదర్ సావర్కర్ అనే ఆయన ఎవరు అంటే పంతొమ్మిది వందల నాలుగులో అభినవ భారత్ విప్లవ సంస్థ స్థాపించిన సారథులు వీళ్ళు ఈ సారథులు ఎవరంటే దామోదర్ సావర్కర్ ఈయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు విధించి అండమాన్ జైలుకి పంపివేయడం జరిగింది ఇది మహారాష్ట్రలో జరిగిన విప్లవ ఉద్యమం తరువాత బెంగాల్లో బెంగాల్లో జరిగిన విప్లవ ఉద్యమం గురించి చూసినట్లయితే అనుశీలన సమితి ఈ అనుశీలన సమితి అనేది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో బెంగాల్లో స్థాపించబడింది అనుశీలన సమితిని ఎక్కడ స్థాపించారు అంటే బెంగాల్లో ఇప్పుడు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో స్థాపించడం జరిగింది ఎందుకు స్థాపించారు అంటే విప్లవ కార్యకలాపాలకు కేంద్రంగా ఈ అనుశీలన సమితిని స్థాపించడం జరిగింది విప్లవ కార్యక్రమాలకు కేంద్రంగా ఎవరు స్థాపించారు అంటే జతీంద్రనాథ్ బెనర్జీ ప్రమోద్ మిట్టర్ బరేంద్ర కుమార్ ఘోష్ మరొకసారి అనుశీలన సమితి స్థాపకులు ఎవరు అంటే జతీంద్రనాథ్ బెనర్జీ ప్రమోద్ మిట్టర్ బరేంద్ర కుమార్ ఘోష్ ఈ బరేంద్ర కుమార్ ఘోష్ యుగాంతర్ అనే పత్రికను స్థాపించాడు బరేంద్ర కుమార్ ఘోష్ యుగాంతర్ అనే పత్రికను స్థాపించాడు ఈ యుగాంతర పత్రిక విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్ళింది ఎక్కడ బెంగాల్లో ఈ బెంగాల్ ప్రాంతంలో విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్ళిన పత్రిక ఏది అంటే యుగాంతర్ ఈ యుగాంతర పత్రికను ఎవరు స్థాపించారు అంటే బరేంద్ర కుమార్ ఘోష్ తర్వాత ఈ బరేంద్ర కుమార్ ఘోష్ భూపేంద్రనాథ్ దత్తాతో కలిసి భూపేంద్రనాథ్ దత్తాతో కలిసి విప్లహత్య ప్రయత్నం చేశాడు ఎప్పుడైతే హత్య ప్రయత్నం చేశాడో అది విఫలమైంది పంతొమ్మిది వందల సంవత్సరంలో ఎవరి మీద హత్య ప్రయత్నం చేశారు ఈ బరేంద్ర కుమార్ ఘోష్ భూపేంద్రనాథ్ దత్త అనేవారు అంటే పుల్లర్ పై పొల్లర్ ఈ పొల్లర్ మీద హత్య ప్రయత్నం చేయడం జరిగింది ఈయన తూర్పు బెంగాల్ యొక్క ఉప గవర్నర్ పొల్లర్ అనే ఆయన తూర్పు బెంగాల్ యొక్క ఉపగవర్నర్ ఈయన మీద పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో బరేంద్ర కుమార్ ఘోషు భూపేంద్రనాథ్ బెనర్జీ వీళ్ళిద్దరూ కలిసి హత్య ప్రయత్నం చేయడం జరిగింది అది విఫలమైంది అనుశీలన సమితిని ప్రోత్సహించిన వారు ఎవరు అంటే అరవింద ఘోష్ మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ అనుశీలన సమితిని ప్రోత్సహించిన వారు అరవింద ఘోష్ మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ ఈ మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ని సిస్టర్ నివేదిత అని పిలవడం జరిగింది మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ని సిస్టర్ నివేదితని పిలవడం జరిగింది తర్వాత అలీపూర్ బాంబకేష్ అలీపూర్ బాంబు కేసు ఈ కేసు గురించి చూసినట్లయితే ఈ ప్రాంతంలో అంటే అలీపూర్ అనే ప్రాంతంలో తోటాలు బాంబులు తీవ్రవాద సాహిత్యం దొరికింది అలీపూర్ ప్రాంతంలో తోటాలు బాంబులు తీవ్రవాద సాహిత్యం దొరికింది ఆ దొరకడం చేత ముప్పై నాలుగు మంది యుగాంతర సిబ్బందిని అరెస్ట్ చేశారు ముప్పై నాలుగు మంది యుగాంతర సిబ్బంది అంటే యుగాంతర పత్రిక ఎవరు బరేంద్ర కుమార్ ఘోష్ అని చెప్పుకున్నాం ఈ బరీంద్ర కుమార్ ఘోష్ స్థాపించిన యుగాంతర పత్రిక సిబ్బందిని ముప్పై నాలుగు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇదే ఆలీపూర్ సంఘటనగా ప్రసిద్ధి చెందడం జరిగింది ఇక్కడ ఈ పత్రికా సంపాదకుడైన బరేంద్ర కుమార్ ఘోష్ ఈ బరేంద్ర కుమార్ ఘోష్కి దీపాంతర వాసశిక్ష విధించారు దీపాంతర వాసశిక్ష విధించడం జరిగింది అరవింద్ ఘోష్ నిర్దోషికి విడుదలయ్యాడు ఈ అరవింద్ ఘోష్ అనే ఆయన ఎవరు అంటే ఈ బరేంద్ర కుమార్ ఘోష్ యొక్క సోదరుడే అరవింద్ ఘోష్ ఈయనను అరవింద్ ఘోష్ నేమో నిర్దోషికి విడుదల చేశారు ఈ యుగాంతర పత్రిక స్థాపించిన బరేంద్ర కుమార్ ఘోష్ని మాత్రం దీపాంతర శిక్ష విధించడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే కింగ్స్ ఫోర్డ్ పై హత్యయత్నం బెంగాల్లోనే హత్యయత్నం ఎవరిది అంటే కింగ్స్ ఫోర్డ్ కింగ్స్ ఫోర్ట్ మీద హత్యయత్నం చేయడం జరిగింది ఎవరు చేశారు హత్యయత్నం కింగ్స్ ఫోర్ట్ మీద అంటే పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో ఈ కింగ్స్ ఫోర్ట్ అనే ఆయన ప్రజా వ్యతిరేకి ఈ ప్రజా వ్యతిరేకి అయిన కింగ్స్ ఫోర్ట్ మీద పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో ముజఫర్పూర్ జడ్జి కింగ్స్ ఫోర్ట్ ఎవరు అంటే ముజఫర్పూర్ జడ్జి ఈ జడ్జి కింగ్స్ ఫోర్ట్ని ఎవరు హత్యయత్నం చేశారు అంటే ప్రఫుల్ల చాకి కుదిరం బోస్ వీరిద్దరూ కూడా కింగ్స్ ఫోర్డ్ మీద హత్యయత్నం చేశారు ఈ కింగ్స్ ఫోర్డ్ ఎవరు అంటే ముజర్పూర్ జడ్జి ముజ్ఫర్పూర్లో జడ్జి ఎప్పుడు హత్య చేశారు అంటే ఎప్పుడు హత్య చేయడానికి ప్రయత్నం చేశారు అంటే పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో అయితే వీరిని ప్రపుల్ల చాకి ఏం చేశారంటే హత్యా ప్రయత్నం చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు కుదిరం బోస్ అయితే ఆయనకు మరణశిక్ష విధించింది విధించారు ప్రఫుల్ల చంద్ర ప్రఫుల్ల చాకి ఆత్మహత్య చేసుకున్నాడు కుదిరం బోస్ అయితే మరణశిక్ష విధించడం జరిగింది కుదిరం బోస్కి తర్వాత లార్డ్ హార్డింజ్పై బాంబు దాడి లార్డ్ హార్డింజ్పై బాంబు దాడి దీని గురించి చూస్తే ఈ లార్డ్ హార్డింజ్ ఏనుగు మీద ఊరేగుతున్న వయసు రాయ్ ఎప్పుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో నూతన రాజధాని ఢిల్లీ ఈ ఢిల్లీకి అధికారిక ప్రవేశ సమయంలో లార్డ్ హార్డిన్జు గత భాగంలో చెప్పుకున్నాం పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో రాజధానిని బ్రిటిష్ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చింది ఎవరు అంటే లార్డ్ హార్డింజు ఇప్పుడు ఈ హార్డింజు పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరంలో అధికారికంగా ప్రవేశం చేశారు ఢిల్లీకి పంతొమ్మిది వందల సంవత్సరంలో అధికారికంగా ప్రవేశం చేయడం జరిగింది ఈ సమయంలో ఏనుగు మీద ఊరేగుతున్న సమయంలో ఆయన మీద బాంబు దాడి జరిగింది ఈ బాంబు దాడి వల్ల ఆయన గాయాల పాలు అయ్యాడు హార్డింజ్ హార్డింజ్ గాయాల పాలు అయ్యాడు ఈ బాంబు విసిరింది ఎవరు అంటే సచిన్ సన్యాల్ రాస్ బిహారీ బోస్ సచిన్ సన్యాల్ రాస్ బిహారీ బోస్ అయితే సచిన్ సన్యాల్ను పట్టుకుని అండమాన్ జైలుకి పంపడం జరిగింది రాస్ బిహారీ బోస్ మాత్రం జపాన్కు పారిపోయి జపాన్కు పారిపోయి విప్లవ కార్యకలాపాలు కొనసాగించాడు జపాన్ నుంచి విప్లవ కార్యకలాపాలను కొనసాగించాడు తర్వాత స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఆజాద్ హింద్ ఫౌజ్లో ఈ రాస్ బిహారీ బోస్ విలీనమయ్యాడు స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఆజాద్ హింద్ ఫౌజ్ దీనిని సుభాష్ చంద్రబోస్ స్థాపించడం జరిగింది ఈ యజాద్ హిందూ ఫౌజ్లో విలీనమయ్యాడు రాజ్ బిహారీ బోస్ తర్వాత పంజాబ్ ఈ పంజాబ్లో ఉన్న విప్లవ ఉద్యమాల గురించి చూసినట్లయితే పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో భారత్ మాతా సొసైటీ అనే ఒక సంస్థ స్థాపించబడింది పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో భారత్ మాతా సొసైటీ అనే ఒక సంస్థ స్థాపించబడింది ఇది రహస్య సంస్థ స్థాపించింది జేఎం చటర్జీ పంతొమ్మిది నాలుగులో భారత మాతా సొసైటీ సంస్థను స్థాపించింది ఎవరు అంటే జేఎం చటర్జీ ఇందులో ఈ సంస్థలో ముఖ్యమైన పాత్ర వహించింది ఎవరు అంటే లాలా హరదయాళ్ అజిత్ సింగ్ లాలా హరదయాళ్ అజిత్ సింగ్ వీరు పంజాబ్ నుండి పంతొమ్మిది వందల నాలుగులో స్థాపించబడిన మాత భారత్ మాతా సొసైటీకి ముఖ్య పాత్ర వహించారు తర్వాత ఈ యొక్క విప్లవం అనేది మన దేశంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాలలో కూడా వ్యాపించడం జరిగింది ఆ విదేశాల గురించి పరిశీలించినట్లయితే శ్యామ్జీ కృష్ణవర్మ శ్యామ్జీ కృష్ణవర్మ ఈయన లండన్లోని భారతీయ విప్లవకారుల్లో ప్రముఖుడు లండన్లోని భారతీయ విప్లవ విప్లవకారుల్లో ప్రముఖుడు ఎవరంటే శ్యామ్జీ కృష్ణవర్మ ఈయన స్థాపించిన పత్రిక పేరు ఏంటంటే ఇండియన్ సోషియాలజిస్ట్ ఇండియన్ సోషియాలజిస్ట్ ఈ ఇండియన్ సోషియాలజిస్ట్ అనే పత్రికను శ్యాంజీ కృష్ణవర్మ ఇంగ్లాండ్ నుంచే నడిపించాడు ఇంగ్లాండ్ నుండే నడిపించడం జరిగింది తర్వాత వీడి సావర్కర్ ఈ వీడి సావర్కర్ అనే ఆయన మహారాష్ట్ర నుండి ఇంగ్లాండ్కి వెళ్ళాడు మహారాష్ట్ర నుండి ఇంగ్లాండ్కి వెళ్ళి కృష్ణవర్మతో కలిసి శ్యామ్జీ కృష్ణవర్మతో కలిసి విప్లవ కార్యకలాప కార్యకలాపాలు కొనసాగించాడు వీడి సావర్కర్ తర్వాత మేడం కామా ఈ మేడం కామ అనే ఆవిడ శ్యామ్జీ కృష్ణవర్మ అనుచరులలో ముఖ్యురాలు శ్యామ్జీ కృష్ణవర్మ అనుచరులలో ముఖ్యురాలు ఎవరు అంటే మేడం కా కామా ఈమె పార్షి కుటుంబంలో జన్మించి సోషలిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైంది పార్షి కుటుంబంలో జన్మించి సో సోషలిస్ట్ సిద్ధాంతాల మీద ఆకర్షితులయ్యారు ఫ్రీ ఇండియా సొసైటీ ఇవి ఈ ఫ్రీ ఇండియా సొసైటీ అనే దానిని ఇంగ్లాండ్లో స్థాపించిన సంస్థ మేడం కామా ఇంగ్లాండ్లో స్థాపించిన సంస్థ పేరేంటి అంటే ఫ్రీ ఇండియా సొసైటీ తర్వాత స్టట్ఘట్ సమావేశం స్టట్ఘట్ సమావేశం మేడం కామా స్టట్ఘట్ సమావేశంలో ఈ సమావేశం ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో జర్మన్లో జరిగింది స్టట్ఘట్ సమావేశం పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో జర్మన్లో జరిగింది ఈ సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోషలిస్టులందరూ కూడా హాజరయ్యారు అయితే అక్కడ ఈ స్టట్ ఘాట్ ఈ సమావేశంలో జర్మన్లో జరిగిన స్టట్ ఘాట్ సమావేశంలో మేడం కామ తాను రూపొందించిన త్రివర్ణ పతాకం త్రివర్ణ పతాకం ఈ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది ఎక్కడ స్టట్ ఘాట్ సమావేశంలో జర్మన్లో నిర్వహించిన స్టట్ ఘాట్ సమావేశంలో పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో మేడం కామ తాను రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది తర్వాత మదన్లాల్ డెంగ్రా మదన్లాల్ డెంగ్రా పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో లండన్లో కర్జన్ విల్లీని కాల్చి చంపాడు మదన్లాల్ డెంగ్రా పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో లండన్లో కజ్జన్ విల్లీని కాల్చి చంపడం జరిగింది ఈ కజ్జన్ విల్లీ అనే ఆయన ఎవరు అంటే ఇండియా ఆఫీస్ అధికారి ఈ ఇండియా ఆఫీస్ అధికారి అయిన కజ్జన్ విల్లీని మదన్ లాల్ డెంగ్రా పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో లండన్లో కాల్చి చంపాడు ఇలా కాల్చి చంపినందుకు మదన్లాల్ డింగ్రాని ఉరి తీయడం జరిగింది తర్వాత గదర్ పార్టీ ఈ గదర్ పార్టీ చూసినట్లయితే పంజాబ్ విప్లవకారులతో అమెరికాలో రూపొందింది గదర్ పార్టీ అనేది పంజాబ్ విప్లవకారులు ఎవరైతే ఉన్నారో వారితో అమెరికాలో రూపొందిన పార్టీయే గదర్ పార్టీ గదర్ అనగా అర్థం ఏంటి అంటే తిరుగుబాటు అని అర్థం గదర్ అంటే తిరుగుబాటు గదర్ పత్రిక ఈ గదర్ పేరు మీద మొట్టమొదటి స్థాపించబడిన పత్రికే పత్రిక ఇది రహస్య పత్రిక గదర పత్రిక అనేది రహస్య పత్రిక విప్లవ భావాలు దేశ విదేశాలలో విస్తృతం చేసింది ఈ గదర పత్రిక విప్లవ భావాలను దేశ విదేశాలలో కూడా విస్తృతం చేసింది ఈ గదర పత్రిక నాలుగు భాషలలో వెలువడింది నాలుగు భాషలలో వెలువడింది ఆ నాలుగు భాషలు ఏంటి అంటే ఇంగ్లీష్ ఉర్దూ మరాఠీ గురుముఖి ఇంగ్లీష్ ఉర్దూ మరాఠీ గురుముఖి అనే నాలుగు భాషలలో గదర పత్రిక అనేది వెలువడింది తరువాత ఈ గదర్ పార్టీ పత్రిక పేరుని బట్టి గదర్ పార్టీ అనేది ఏర్పడింది పేరుని బట్టి గదర్ పార్టీ అనేది ఏర్పడడం జరిగింది ఈ గదర్ పార్టీ యొక్క మార్గదర్శకుడు ఎవరు అంటే లాలా హరదయాల్ లాలా హరదయాల్ ఈ పార్టీకి చెందిన ఆంధ్రుడు అంటే గదర్ పార్టీకి చెందిన ఆంధ్రుడు ఎవరు అంటే దర్శి సెంచయ్య దర్శి సెంచయ్య మొదటి ప్రపంచ యుద్ధంలో తిరుగుబాటు లేవదీయడానికి ఈ గదర్ పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది కానీ బ్రిటిష్ వారు ఈ తిరుగుబాటును అణిచివేయడం జరిగింది మొదటి ప్రపంచ యుద్ధంలో తిరుగుబాటు లేవదీయడానికి గదర్ పార్టీ చాలా ప్రయత్నించినా కానీ బ్రిటిష్ వారు ఈ పార్టీని ఈ తిరుగుబాటును అణిచివేయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన పాయింట్స్ అన్నీ కూడా అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉండే నేర్చుకుందాం ఏ ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా ప్రతి పాయింట్ని కూడా టెక్స్ట్ బుక్ నుండి అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి మీకు ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ